తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంది. ఈ తరుణంలో ఏపీ తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. ముఖ్యంగా దక్షిణాదిన అడ్డాగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకను కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పాగా వేయాలంటే కాషాయ పార్టీకి సత్తా చాటాల్సి ఉంది. కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెద్దగా చరిష్మా ఉన్న నాయకులు ఎవరూ లేరు. దీంతో ఇప్పటికీ మోదీ అమిత్ షా జేపీ నడ్డాలని నమ్ముకుంటోంది కమలదళం. మరి ఉత్తరాది అగ్రనేతలతో దక్షిణాదిలో కమలం పార్టీ నెగ్గుకొస్తుందా ఓసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏడాది నడుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే మరో నాలుగు నుంచి ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. మొన్నటికి మొన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ ఘోర పరాభవం చెందింది. దక్షిణాన బీజేపీకి పట్టున్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఇప్పుడు అది కూడా కమలం ఖాతాలో నుంచి జారిపోయింది. దీంతో అంతో ఎంతో బలం పొంచుకున్న తెలంగాణనే కాషాయ పార్టీకి దిక్కైంది. దీంతో ఆరు నూరైనా ఇక్కడ వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. దక్షిణాదిలో బీజేపీ ప్రాభవం నిలుపుకోవాలంటే తెలంగాణలో గెలవక తప్పని పరిస్థితి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇక్కడ బీజేపీకి పెద్దగా బలమైన నాయకులు మాత్రం కనిపించడం లేదు. ఫేస్ ఆఫ్ ది కర్ణాటక బీజేపీగా యడ్యూరప్ప ఉండేవారు. అలాంటి తరహాలో అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇటు తెలంగాణలోనూ ఒక బలమైన నాయకుడు కాషాయ పార్టీకి లేరనే చెప్పక తప్పదు. ఈ క్రమంలో ఎప్పట్లానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాని మోదీ చరిష్మాపైనే బీజేపీ నాయకులు ఆధారపడ్డారంటే అతిశయోక్తి కాదు. అలాగే అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పైన ఆశలు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అందరికంటే కాస్తో కోస్తో యాక్టివ్గా కనిపిస్తున్నా బీజేపీ బలం పుంజుకోవడానికి అది సరిపోవడం లేదనే వాదన ఉంది. కాబట్టి బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా అమిత్ షానో లేదా జేపీ నడ్డానో పిలిపించుకుంటున్న పరిస్థితి ఉంది. అప్పట్లో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా అమిత్ షా కూడా తెలంగాణకొచ్చి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదే కాదు, గతేడాది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కూడా నిర్వహించారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండడంతో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దివస్ను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. అలాగే బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాగోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో జేపీ నడ్డా పాల్గొన్నారు. గతేడాది మేలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలోనూ జేపీ నడ్డా పాల్గొన్నారు. ఇక ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా బీజేపీ అధినాయకత్వానికి ప్రేమ పుట్టుకురావడం సహజం. ఎన్నికల ఏడాదిలో ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జోరందుకుంటాయి. రెండు వారాలకు ఒకరు చొప్పున వంతులు వేసుకుని మరీ మోదీ అమిత్ షా ఆ రాష్ట్రం చుట్టూ చక్కర్లు కొడతారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే కనిపించింది. ఇప్పుడు తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా రాబోయే ఆరు నెలల్లో నెలకోసారి మోదీ పర్యటన ఉంటుందని కమలం పార్టీ నేతలే చెబుతున్నారు. అమిత్ షా జేపీ నడ్డా నెలలో కనీసం రెండుసార్లు తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలంటున్నారు. దీన్ని బట్టి చూస్తే కమలం నేతలు ఇక్కడ విజయం సాధించడం కోసం మోదీ అమిత్ షా జేపీ నడ్డా చరిష్మాపైనే ఆధారపడ్డట్టు తెలుస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏమాత్రం ఆశాజనకంగా లేదు. జాతీయ పార్టీ అయినప్పటికీ అక్కడ పెద్దగా ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ తెలుగుదేశం మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నది నిర్వివాదాంశం. దీంతో అంతంతమాత్రంగా ఉన్న కమలం పార్టీని లైమ్లైట్లోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు షురూ చేసింది. అయితే ఇక్కడ కూడా లోకల్ లీడర్లెవరు ఫేస్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ బీజేపీగా లేరన్నది వాస్తవం. దీంతో కమలం పార్టీ నేతలు మోదీ చరిష్మాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమిత్ షా సైతం అసెంబ్లీ ఎన్నికల కోసం అప్పుడే సైలెంట్గా పావులు కదపడం షురూ చేశారు. ఇందులో భాగంగా మొన్నటికి మొన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ యుగపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మోదీ అమిత్ షా గేమ్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ పేరిట 100 రూపాయల నాణెం విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిని ఓన్ చేసుకునే పనిలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. 100 రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించే ఆలోచన వెనక ఆయనకు గుర్తింపు ఇవ్వడంతో పాటు రాజకీయంగా కూడా లాభిస్తుందని పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా చర్చలు జరిపారు. ప్రత్యేకంగా డిన్నర్ కు ఆహ్వానించి మరీ జూనియర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్రంలో అత్యంత కీలక వ్యక్తి అయిన అమిత్ షా 2 గంటల పాటు జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు జరపడం, భోజనం కూడా చేయడం సర్వత్రా చర్చ జరిగింది. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీతో పొత్తులో ఉండగా అమిత్ షా వంటి కీలక నేత జనసేనానికి సంబంధం లేకుండా కేవలం ఎన్టీఆర్ ని మాత్రమే ఆహ్వానించి చర్చించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించింది. అటు పార్టీలోనూ ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరికి అధిక ప్రాధాన్యత కనిపిస్తోంది. ఓవైపు ఎన్టీఆర్ కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వడం, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుని చేరదీయడం ద్వారా ఏపీ రాజకీయాల్లో పాగా వేయాలి అనేది బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నెగ్గుకు రావాలంటే మోదీ, అమిత్ షా, జేపీ నడ్డానే ఇక్కడ నేతలకు దిక్కుగా కనిపిస్తున్నారు.